ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతిలో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాను. ఇందులో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది. ఈరోజు నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఒకప్పుడు బ్రిటిష్ రాజ్యం కాలంలోనే కానీ పూర్వకాలంలోనే కానీ యుద్ధాలు జరిగేవి. ఒక రాజు అధికారం కిరీటం మీద కూర్చోవాలంటే సొంత అన్నదమ్ములు తండ్రి కొడుకులు కూడా చంపుకొని మరి ఆ రాజ్యం కోసం రక్త సంబంధాలు అనేవి పట్టించుకోకుండా కనికరాలు మానవత్వాలు లేకుండా ఉండేవి. అలా ఎందరో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి, ఎందరో అంటే విలువలు అవన్నీ తగ్గిపోతున్నాయని, దీనికోసం చావు ఒకటే మార్గం కాదు, గొడవలు ఒకటే మార్గం కాదని అంబేద్కర్ గారు కానీ మిగతా ఎందరో మేధావులు కత్తులతోనూ అణుబాంబులతోనూ గన్నులతోనూ యుద్ధాలు కాకుండా ఈ ఓటు అనే ఈ ఆయుధాన్ని లిఖితపూర్వకంగా కానీ మనో మేధస్సును ఉపయోగించి కానీ వాడుకోవాలని వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్తో ఈ ఓటు అనే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్ మెచ్యూరిటీ నిండిన వాళ్ళందరికీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళకి ఎంతో రుణపడి ఉండాలి. అందుకే ఈ విలువలని కానీ అధికారం కోసం చంపుకోవడాలే కానీ ఒకరినొకరు తిట్టుకోవడాలని కానీ అవి సరికాదని నేను అనుకుంటున్నాను. అటువంటి ఎందరో మేధావుల నుండి మనం ఏదో ఒకటి స్ఫూర్తి తీసుకొని ఇంకా మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.